part of the relation her way. యాసగారం దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సెలవేంద్రాన్ని ఏర్పాటు చేసిన చక్రగోల్ వారి తేజ వారి ఆధ్వర్యంలో చేసిన వారందరికి నా అభినందనలు తెలియజేస్తాను. ఇలాగే టౌన్లో ఇంకా ఆర్టీసీ బస్టాండు, గంగాలమ్మగుడి, ఈ ఇంకా పలు చోట్ల ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ దాహం తీరుస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రసంగ ప్రశ్న, నా పేరు గంగాధరు. తేజ ఏజెన్సీ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చిన చక్రగోల్డ్ వారు, టాటా గ్లోబల్ బ్యావరేజ్ లిమిటెడ్ వారు ఏం చేశారంటే ఒక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తేజ ఏజెన్సీ వారు ఆ కంపెనీకి ఒక లెటర్ రాయడం జరిగింది. మేము కూడా ఈ బిజినెసే కాదు, సేవా కార్యక్రమంలో కూడా ముందుంటాం, మేము కూడా ముందుకు వస్తామని చెప్పి ఈ టాటా టీ వాళ్ళు, చక్రగోల్డ్ టీ వారు ఏం చేశారంటే ముందుకు వచ్చి ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మన శేషశేఖరన్న ఆనందరెడ్డి గారు ఎన్నో పనులున్నప్పటికీ కూడా ఒక 10 నిమిషాల టైం కేటాయించి మనకి ఇక్కడ ఈ ఇక్కడికి వచ్చి ఇచ్చేసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా మా తోటి వర్తకులు అందరూ వచ్చి ఉన్నారు, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మీకు ఇస్తున్నాను. జంగారెడ్డిగూడెం సుబ్బంపేటలోని ఎంపీపీ పాఠశాలలో అనుబంధంగా నడుస్తున్న గరుడ పక్షి నగర్లో మంగళవారం సంకల్పం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10 మంది పిల్లలను పాఠశాలలో చేర్పించారు. ఉపాధ్యాయులు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి చదువు పట్ల అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మేలకొల్లి ప్రభాకర్, ఉపాధ్యాయులు ఎం రామిరెడ్డి, టి గంగభవాని తదితరులు పాల్గొన్నారు. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బంగారు కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది అక్షయం అవుతుందని ఓ నమ్మకం. దీనిని ఆసరాగా తీసుకుని భారతదేశంలో బులియన్ వ్యాపారులు పెద్ద ఎత్తున ఈరోజు వ్యాపారం చేస్తుంటారు. కొన్నాళ్ల పాటు ఉత్తర భారతదేశానికే పరిమితమైన ఈ సాంప్రదాయం దక్షిణ భారతానికి కూడా పాకింది. ఈ సాంప్రదాయం చిన్న చిన్న గ్రామాలకు కూడా వ్యాప్తి చెందడంతో ఈ అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనాలని ఆలోచన ప్రజల్లో ఎక్కువైంది. దీంతో జంగారెడ్డిలో పట్టణంలో సైతం మంగళవారం బంగారపు అమ్మకాలు జోరందుకున్నాయి. పట్టణంలో పలు షాపులలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేశారు. ఈ నమ్మకం పుణ్యమా అని పెద్ద ఎత్తున వ్యాపారం జరగడంతో బులియన్ వ్యాపారులు లాభాలు గడించారు. జంగారెడ్డిగూడెం డివిజన్లోని బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ నేషనల్ జాయింట్ కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 21, 22 తేదీలలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం డివిజన్ ఇంజనీర్ ఎన్ఏపి రామయ్య ఆధ్వర్యంలో అన్ని తరగతుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. అధికారుల సంఘం సెక్రటరీ పి వీరభద్రరావు, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కామ్రేడ్స్ కె వెంకటేశ్వరరావు, ఎన్ఎఫ్టిఈ యూనియన్ సెక్రటరీ కామ్రేడ్స్ ఎస్ వెంకన్న మరియు కామ్రేడ్స్ ఆర్ భాస్కర్ రావు, బి కనకలింగేశ్వరరావు, జె సత్యనారాయణ, శివాజీ గణేష్,
ఎంవి భాస్కర్ రావుల ఆధ్వర్యంలో ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ల్యాండ్ లైన్లపై వస్తున్న నష్టాలకు పూర్తి పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి, పరికరాలు సత్వర సరఫరా విస్తరణకు ఆర్థిక సహాయం, బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ విలీన ప్రతిపాదన వివరణ, బిఎస్ఎన్ఎల్ బిబిఎన్ఎల్ విలీనం, బిడబ్ల్యూ సెక్రమ్ బాక్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్ కు చెల్లించవలసిన 6,724 కోట్లు వెంటనే చెల్లింపు, టవర్ కంపెనీ తదితర ఉప కంపెనీల ఏర్పాటు వివరణ, బిఎస్ఎన్ఎల్ 4G సర్వీస్ ను తొందరగా ప్రారంభించాలి అనే డిమాండ్స్ పై వారు ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఈరోజు మొదలుపెట్టుకుని ఇవాళ రేపు 2 రోజుల స్ట్రైక్ని బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు నిర్ణయం తీసుకున్న ఆ క్రమంలో జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి డిగారు అండర్లో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ కలిసి ఇవాళ నుంచి 2 రోజుల స్ట్రైక్లోకి వెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు రేపు 2 రోజులు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జాతీయ సంఘాల ఐక్యవేదిక కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్లో ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ని ప్రభుత్వ వర్గాలు కావాలని నష్టాల్లోకి నెట్టడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ నష్టాల బారిన పడితే భారతదేశంలో మరి ప్రజలకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ నష్టాల్లోకి వెళ్ళిపోతే, మరి భారతదేశంలో ప్రైవేట్ కంపెనీల్లోకి కమ్యూనికేషన్ రంగం వెళ్ళిపోతే సామాన్య ప్రజలకి ఈ సెల్ వాడుకునే ఈ డేటా నెట్వర్క్లు వాడుకునే అవకాశం దూరం అయిపోద్ది. కాబట్టి మరి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కలిసి సేవ్ బిఎస్ఎన్ఎల్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ని రక్షించండి, దేశాన్ని రక్షించండి అనే శ్లోగంతో మనం ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది. ఇది ఉద్యోగుల వ్యక్తిగత జీతాలకు, ప్రమోషన్స్కు, మరి ఇంక్రిమెంట్ల కోసమో చేస్తున్నటువంటి సమ్మె అయితే కానే కాదు. ఇది ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాల మేరకే వాటిని అమలు జరపడంలో మరి విపరీతమైన జాప్యం తీసుకొచ్చి తప్పని పరిస్థితులు కల్పించి ఉద్యోగులు ఇవాళ స్ట్రైక్లోకి వెళ్ళేలాగా చేయటం అనేది ఇది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్గా మేము భావిస్తూ ఉన్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకిచ్చిన ఈ 100 పడకల ఆసుపత్రిని, అందులో ఉన్న ఆయన ఫోటోని తీసివేయడం దారుణం. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుతుంది అంటే మరి రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. మరి ఆయన లేకపోతే ఈ అప్లాండ్ ఏరియాలో ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఆసుపత్రి లేదు. అలాంటి మన రాజశేఖర రెడ్డి గారి ఫోటోను తొలగించడం చాలా అన్యాయం, దారుణం. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వారిని డిమాండ్ చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. కానీ ఈ విధంగా ఫోటోలు తీసివేసి రాజశేఖర రెడ్డి గారిని మనం రూపుమాపుదామని చూస్తే ప్రజల హృదయాల్లో నుంచి మాత్రం ఎవరిని కూడా రాజశేఖర రెడ్డి అభిమానాన్ని ఏ విధంగా కూడా మీరు తొలగించడని చెప్పి మీ నాయకులు హితవపలడం జరుగుతుంది. ముఖ్యంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మేము కాదంటలేదు. రాజశేఖర రెడ్డి గారు ఫోటో పక్కన మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోండి, లేదా మోడీ గారు ఫోటో పెట్టుకోండి, మేము కాదనం. కానీ ఏంటంటే ఈ హాస్పిటల్ ఫౌండరు, అదేవిధంగా ఏంటంటే ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలని ప్రతి ఒక్క రోగి కూడా వచ్చి ఇక్కడ ఆయనకి నమస్కారం చేసుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వైద్యం చాలాసార్లు మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి
దుష్ట రాజకీయాలకి చమరగీతం పాడి చక్కగా మెలుచుకోవాలని చెప్పి తెలుగుదేశం నాయకులు హిత ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ విధంగా మన రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టేవంత వరకు కూడా మనం హాస్పిటల్ నిర్బంధించడం చేయడం జరుగుతుందని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సూపరింటెండెంట్ గారు కానీ పోలీసు వారు కానీ న్యాయం చేస్తారనే ఆలోచనతోనే మేము ఎప్పటికీ ఉండడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ధర్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. గత ఏడాది గరిష్ట ధర 160 నుండి 180 రూపాయలు లభించగా ఈ ఏడాది కొనుగోలు ప్రారంభం నాటి నుండి కనిష్టంగా 140 రూపాయల ధర మాత్రమే పలుకుతుంది. వేరేలో అత్యధిక కంపెనీలు పాల్గొనకపోవడంతో కొనుగోలు పోటీతత్వం తగ్గి అత్యధిక ధర రాకపోవడానికి కారణాలు కనిపిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. గరిష్ట ధర లభించేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ధర వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 1000 కేంద్రంలో 3 లక్షల కిలోల పొగాకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా గత ఏడాది 3 రోజుల్లో కొనుగోలు చేసిన పొగాకును ఈ ఏడాది 20 రోజుల్లో 3 లక్షల కిలోలు పొగాకును కొనుగోలు చేశారని రైతులు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు పరమరాంబాబు అండి. మా జంగాడు ఆక్షన్ ప్లాట్ఫామ్ అండి. పొగాకు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రైతుల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. 197 రూపాయల నుంచి ఇవాళ 147 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ వస్తుంది. యావరేజ్ కూడా చాలా తగ్గిపోయిందండి. దిగుబడులు వచ్చిందని రైతు సంతోషపడిన రేటు విషయంలో మట్టికి ఆశాజనకంగా లేదు. ఇదే మార్కెట్ కంటిన్యూ అయితే ఏ రైతుకి పెట్టుబడులు రావు. ఖర్చులు మట్టికి లాస్ట్ ఇయర్ మీద 20% ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ యావరేజ్ వచ్చేటప్పటికి 124 రూపాయలు ఎగ్జాంపుల్గా వస్తే ఈ సంవత్సరం 100 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇలాగే మార్కెట్ కంటిన్యూ అయితే 30 రోజులకి ఇవాళ ఆక్షన్స్ 30 రోజులు జరిగినాయి. 3 లక్షల కేజీస్ అమ్ముడుపోయింది పొగాకు. అది యావరేజ్ చూస్తే మనం 3 రోజుల్లో అమ్మవలసిన పొగాకు 3 లక్షల కేజీ అంటే ఇవాళ 30 రోజులు అమ్మాం. పొగాకు కొనేవాళ్ళు ఎవరో లేరు. ఏ కంపెనీలు లేదు. ఒక ఐటీసీ కంపెనీ తప్ప ఏ కంపెనీ పార్టిసిపేట్ చేయట్లేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే సంవత్సరం ఇదే రోజు వరకు కూడా మనం పొగాకే అమ్ముతాం. పొగాకు నెక్స్ట్ ఇయర్ పండించక్కర్లే. ఇదే పొగాకు నెక్స్ట్ ఇయర్ పండిస్తాం. దీన్ని టొబాకో బోర్డు ఏం చేస్తుందో మాకు తెలియదు. టొబాకో బోర్డు వాళ్ళు ఆక్షన్ జరిపించాలి, రేటు రావాలని ఎంతవరకు కృషి చేస్తున్నారో మటుకు రైతులకు తెలియదు. కానీ టొబాకో బోర్డు వాళ్ళ వల్ల రైతులు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లీజ్ బ్యారెల్ రిజిస్ట్రేషన్లు ఆపేస్తాం, అవి ఆపేస్తాం, ఏదో 20 రూపాయల స్టాంపులు అయ్యి అని అంటున్నారు. కానీ రూల్స్ రెగ్యులేషన్స్ పెరిగిపోయినాయి తప్ప పొగాకు రేటు మీద రూల్స్ రెగ్యులేషన్ పెట్టలేదు. పొగాకు రాబట్టడానికి రైతుకి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టలేదు. దీన్ని చాలా ఇబ్బందిగా ఉంది. రైతులు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు. ఇదే కంటిన్యూ అయితే రైతులు ఆత్మహత్య చేసుకునేటాకి ఎక్కడో పత్తి రైతులు, పొగాకు ఏదో మిరప రైతులు, ఆ రైతులు ఈ రైతులు ఆత్మహత్యలు కాదు, టొబాకో రైతులు దేశంలో ఎక్కడా జరిపోనన్ని ఆత్మహత్యలు పొగాకు రైతుల్లో జరుగుతాయని నా అంచనా. నాకు అది నిజం కూడా. ఇవాళ చాలా టెన్షన్స్లో ఉన్నారు పొగాకు రైతు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఆక్షన్స్ స్పీడ్ చేసి టొబాకో బోర్డు ఎక్కువ క్వాంటిటీ పొగాకు బయటికి అమ్ముడయ్యే విధానం టొబాకో బోర్డు మీద ఉంది కాబట్టి టొబాకో బోర్డు చైర్మన్, ఈడీ గారు వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించి పొగాకు అమ్మకాలు స్పీడ్గా జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. ప్లస్ రోజులు జరిగే కొంది మాకు పొగాకులో ఉన్న కలరు క్వాలిటీ పోతుంది. ఇంకా తక్కువ ఆ విధంగా కూడా రైతు రేటు రాకపోవడానికి ఇది అవుతుంది. 30 రోజులకి 3 లక్షల కేజీలు అమ్మారంటే 3 రోజులు అమ్మవలసిన పొగాకు అదే నిదర్శనం. పొగాకు పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో రైతులందరూ కూడా ఆలోచించి పోరాటానికి కూడా రైతులు సిద్ధంగా ఉండాలని నా తరపు నుంచి నేను కోరుకుంటున్నానండి. గిట్టుబాటు ధర లేదన్న రైతు